ప్రస్తుతం యువ కార్పొరేటర్ పడిపాటి చైతన్య రెడ్డి ప్రస్తుతం ఎలక్షన్ దగ్గర పెడుతున్న కొద్దీ ఓటర్ ఆకర్షించుకునేందుకు ఇల్లు పంపిణీ చేస్తున్నారని అడిగితే ఏమంటారు? ఏమన్నా ఇల్లు పంపిణీ రేపు పొద్దున ఎలక్షన్ ఇవాళ పంచుతున్నారా ఏంటండి? దసరా బుల్లలాగా అప్పుడప్పుడు బయటకు వచ్చి వాగుతూ ఉండే పోతిన మహేష్ కనీసం मुख्यमंत्री గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడి గురించి ఏమంటారు? రోజా గారిని ఉద్దేశించి కూడా రింగులు రానని సంబోధిస్తున్నారు, ఏమంటారు అమ్మా? ఒకప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఆడపడిచే గావిడ ఎంత అవహేళనంగా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అప్పుడు లోకేష్ దగ్గర అంత గుర్తింపు వస్తుంది అన్న విషయం తెలుసుకొని పాపం ఆ గుర్తింపు కోసం ఈ యదవ నాటకాలన్నీ కూడా. జనసేన బీజేపీ పుత్రులు అంటున్నారు, మీ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం లేవు? టీడీపీ జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ తలో డజన్ గాజులు కొనుక్కొని అదే చంద్రబాబు నాయుడు ఉండుంటే ఆ పొజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వాలంటీర్ వ్యవస్థని అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వారి క్యాడర్ని ఇబ్బంది పెట్టాలని చూడడం, ఇది ఒక టైప్ ఆఫ్ మెంటల్ డిస్ట్రాక్షన్కి గురి చేయడానికి పవన్ కళ్యాణ్ భయంతో వీళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు. మరి కరోనా టైంలో ఈ మహానాయకులు అందరూ కూడా హైదరాబాద్లో వెళ్ళి కూర్చుంటే తలుపులు తాళాలు వేసుకొని దాంకుంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్ వల్లే వీళ్ళందరూ బ్రతికారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ మాట ఇచ్చారు, అదేవిధంగా ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. సింహం అనేది సింగిల్గానే పోటీ చేస్తాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక లెజెండ్ ఒక సింహం జగన్మోహన్ రెడ్డి గారు. పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మరలా ఇక్కడి నుంచి అధికారులకు వచ్చే అవకాశం ఉందంట. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బై బై వైసీపీ అంటున్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఫైనల్? హలో ఏపీ, జోహర్ జనసేన, జోహర్ జనసేన అని చెప్పేసి మేం చెప్తాం. సబ్స్క్రైబ్ టు న్యూస్ 18 తెలుగు.